విదేశాల్లో ఉద్యోగం తీరిక లేని సమయం, కానీ మాతృభాషపై మమకారం, రచయిత కావాలనే ఆశయం. దీంతో ఖాళీ సమయంలో కళ్ళాన్ని కదిలించి అక్షరాలకు ఆయువు పోశాడు. తన ఊహలకు ఊపిరిలూది మదిలో మెదిలిన మాటలను నవలగా మలిచాడు. పాఠకులకు అర్థమయ్యేలా పదాల గారడీ చేసి పుస్తక ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి నవలతోనే లక్షకు పైగా కాపీలతో రికార్డు సృష్టించిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల రచయిత సక్సెస్ స్టోరీ మీకోసం. మాతృభాషపై మమకారం, మాతృమూర్తి చూపించిన అనురాగం, రెండు ఈ యువకుడిని పుస్తక రచన వైపు మళ్లించాయి. దీంతో అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే నవలతో పుస్తక ప్రియుల నుంచి ప్రశంసలందుకుంటున్నాడు. ఆకట్టుకునే సంభాషణ, అద్భుతమైన కథనంతో లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయేలా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇతని పేరు మంత్రి రవి, కాకినాడ స్వస్థలం, తల్లి భారతీదేవి గృహిణి, తండ్రి సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమలాపురంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన రవి కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ చదివాడు. చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే ఆన్సైట్ రావడంతో 7 ఏళ్ల క్రితం ఐర్లాండ్ వెళ్లాడు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మాతృభాషపై మమకారాన్ని మరవలేకపోయాడు రవి. అమ్మమ్మ చెప్పే చందమామ కథలు వింటూ పెరగడంతో ఎప్పటికైనా రచయిత కావాలనే తపన ఇతనిలో ఉండేది. సొంతూరికి వచ్చినప్పుడల్లా కొత్త పుస్తకాలు చదివేవాడు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా రచనపై దృష్టి సారించాడు. తన ఆలోచనలకు రూపమిస్తూ 2019లో అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తక రచనకు శ్రీకారం చుట్టాడు. మనుషులంతా మంచివాళ్లే, కాని పరిస్థితులే వారితో కొన్ని చెడ్డ పనులు చేయిస్తానే కాన్సెప్ట్ ఎంచుకున్నాడు రవి. నవల రాసే కంటే ముందు ఎంతో పరిశోధన చేశాడు. పెళ్లికి ముందు ప్రతి మహిళ అమ్మాయే. ఆ అమ్మాయి యువతిగా ఉన్నప్పటి జీవితం ఎలా ఉండేదో అనే కుతూహలం చాలా మందికుంటుంది. ఈ కాన్సెప్ట్నే కథగా మలిచాడి కాకినాడ కుర్రాడు. అందరికీ నమస్కారం అండి, నా పేరు రవి మంత్రి. నేను అమ్మ డైరీలో కొన్ని పేజీలు రచయితని. ఇది నేను రాసిన మొదటి నవల. ఇంతకుముందు రైటింగ్స్లో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. నేను రాసిన మొదటి నవలే ఇంత సక్సెస్ అవ్వడము, అందరికీ నచ్చడం అనేది చాలా సంతోషంగా, ఆశ్చర్యంగా కూడా ఉన్న విషయం. నేను ఐర్లాండ్లో ఉంటానండి. ఫ్యామిలీకి దూరంగా ఉండటం వల్ల బహుశా నాకు ఎక్కువ టైం ఉండింది. సో నాకు సాహిత్యం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు కథలు ఎక్కువ చదవటం అలవాటు. అలా చదువుతూ చదువుతూ ఒకసారి ఒక మామూలు ప్రేమ కథని మనమే ఎందుకు చెప్పకూడదని అనిపించింది. కాకపోతే ఏంటంటే, నేను కొంచెం పర్ఫెక్షన్ ఎక్కువ ఇష్టపడే పర్సన్ని. దానివల్ల ఏంటంటే 1980 బ్యాక్గ్రౌండ్, నేను చూడని బ్యాక్గ్రౌండ్, వాటి కోసం చాలా రీసెర్చ్ చేసి నాకు తెలుసున్నదంతా రాసే క్రమంలో నాకు పుస్తకం కింద వస్తున్న ఐడియా కూడా లేదు. కాకపోతే ఎక్కువ రీసెర్చ్ చేసి బాగా చాదస్తంగా రాశాను. 2023 జూన్లో అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవలను అజు పబ్లిషర్స్ ప్రచురించింది. యువతకు బాగా నచ్చడం, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో పుస్తకం గురించి చాలా మందికి తెలిసింది. వీటికి తోడు 1980-90 రోజుల్లో సాగే కథ కావడంతో పుస్తక ప్రియుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఏడాది తిరిగేసరికి నవల అమ్మకాలు లక్షకు పైగా చేరడం గమనార్హం. బుక్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, ప్రింటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ ఇంత దూరం వస్తామని, ఇంతమంది చదువుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అందరికీ నచ్చింది. ఇది బేసికల్గా ఏంటంటే వైజాగ్లో మొదలవుతుందండి. 1980 ప్రాంతంలో జరిగిన ఒక ప్రేమ కథని. సో సాధారణ ప్రేమ కథని చెప్పాలని అనుకున్నాను. కాకపోతే అందరికీ అది చెప్పిన విధానం నచ్చటం వల్ల ఇప్పుడు 100,000 కాపీలు దాటాయని చెప్పి మా పబ్లిషర్ మొన్న రీసెంట్గా ఫోన్ చేసి చెప్పారు. టైటిల్ విషయానికి వస్తే అమ్మ డైరీలో కొన్ని పేజీలు అండి. నాకు సంబంధించినంత వరకు ఏంటంటే, ఆడపిల్ల అమ్మగా అయిపోయిన తర్వాత తను అంతకుముందు ఒక ఆడపిల్ల, తనకి ఒక లైఫ్ ఉంటుంది, తనకి ఒక ప్రేమ ఉంటుంది అన్న సంగతి చాలామందికి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. సో నేను ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను. అమ్మకి కూడా ఒక ఇష్టాలు ఉంటాయి. అమ్మకి కూడా ముందు లైఫ్, పెళ్లి కాని క్రితం తనకి కూడా ఒక లైఫ్ ఉండొచ్చు. తనకి ఇష్టాలు ఉంటాయి, అవి చెప్పాలని అనుకున్నాను.
తొలి రచనతోనే పాఠకుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకున్నాడు సాఫ్ట్వేర్ స్టోరీ రైటర్. అమ్మగా మారిన అమ్మాయి ప్రేమ కథా చిత్రాన్ని నవలగా మలిచాడు. ప్రేమ, స్నేహం, బంధుత్వం, భావోద్వేగం వంటి అంశాలకు సరళమైన సంభాషణను జోడించి కళ్లకు కట్టినట్లు కథను వివరించాడు. పుస్తకం చదివే పాఠకులే తమని తాము పాత్రల్లో ఊహించుకునేలా పదాల గారడీ చేశాడు. యంగ్స్టర్స్ అందరూ పుస్తకం చదువుతున్నారు, వాళ్ళు చూడని వాళ్ళ అమ్మ నాన్నల ప్రేమ కథలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ పాత్రలు నిజంగానే ఎగ్జిస్ట్ అయిన పాత్రల, వైజాగ్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉంటే మమ్మల్ని ఒకసారి కల్పించండి అని అడుగుతున్నారు. అది అడుగుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వైజాగ్ బ్యాక్గ్రౌండ్ అవ్వటం దీనికి చాలా కలిసి వచ్చిన అంశం. వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఊళ్ళో జరిగిన ప్రేమ కథలాగా అనిపించి ఈ కథ జరిగిన స్ట్రీట్స్లోకి వెళ్ళడము, లేకపోతే అక్కడ నిజంగానే ఆ సారిక అన్న ప్రధాన పాత్ర పేరు సారిక, సారిక అన్న అమ్మాయి నిజంగానే వైజాగ్ లో ఉంటుందా, వాళ్ళ ఇల్లు అక్కడే ఉందా అని వెతుక్కుంటున్నారట. యంగ్స్టర్స్ అందరూ అన్ని ఏజ్లు, వాళ్ళు పెళ్ళైన విమెన్, అబ్బాయిలు వాళ్ళ వైఫ్స్కి ఈ పుస్తకాన్ని గిఫ్ట్గా ఇస్తున్నారట, పేరెంట్స్కి గిఫ్ట్గా ఇస్తున్నారట. చాలా సంతోషించదగ్గ విషయం ఇదంతా. రచనతో పాటు రీల్స్ కూడా చేస్తుంటాడు రవి. అందరిలా కాకుండా గోదావరి యాసకు తెలుగు సామెతలు, వెటకారం జోడించి వీడియోలు తీస్తుంటాడు. తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియచెప్పడం కోసం షార్ట్ వీడియోలు చేస్తున్నాడు. తన యాస ప్రాసతో ఇన్స్టాలో 2.5 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. రీసెంట్గా నా ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను నా షార్ట్స్, నా రీల్స్ కూడా వైరల్ అయినాయండి. అదేమి ప్లాన్ చేసుకుని చేసింది కాదు, నేను చిన్నప్పటి నుంచి చూసిన బాల్యం, చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల ఇంటి పక్కన అత్తయ్యలు, లేకపోతే ఎదురుకుండా చిన్నమ్మలు వీళ్ళు ఎలా ప్రవర్తించేవారు చూపించాలి అనిపించింది నాకు. దాని ద్వారా నేను సరదాగా చేయడం మొదలుపెట్టాను. అది జనాలకు నచ్చింది, వాళ్ళ ఇంట్లో కుర్రోడు అనుకుంటున్నారు నన్ను చూసిన వాళ్ళందరూ. దీంతోపాటు నేను ఏం చేశానంటే ఒక రీల్లో, ప్రతి రీల్లోనూ ఒక సామెత చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పటికీ దాదాపు ఒక 150 వరకు సామెతలు చెప్పుంటానండి నేను, ఎంతకన్నా ఎక్కువే ఉంటాయేమో. అది రీల్స్ చూసిన వాళ్ళందరూ ఈ సామెతలను ఒక బుక్ కింద అచ్చేయచ్చు కదా అంటారు. అంటే మీరు ఒక 60 సెకండ్లు వెచ్చించి నా రీల్ చూస్తున్నప్పుడు మీ టైం వేస్ట్ అవ్వకూడదు, కనీసం మీరు ఆ రీల్ చూసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ అయినా ఇవ్వాలి లేదా ఏదైనా నేర్చుకోవాలి అనేది నాకు మైండ్లో బాగా కాన్షియస్గా నేను ఉండిపోయింది. సినిమాలు తీయాలనుకున్న రచయితలు, సినిమాలు తీయాలనుకున్న డైరెక్టర్స్, లేకపోతే ప్రొడ్యూసర్స్, మన తెలుగు పుస్తకాల నుంచి సినిమాలు తీయాలండి. ఇంతకుముందు ఎప్పుడో 80లతో ఆగిపోయిందే అది, అది మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు రావాలి. మళ్ళీ తెలుగు పుస్తకాలకి అంత సత్తా ఉంది, తెలుగు పుస్తకాలకి మార్కెట్ ఉంది, కొన్ని చదువుతున్నారు, చదివే వాళ్ళు ఉన్నారు, వాటిని విజువలైజ్ చేసుకుని ఇష్టపడుతున్నారు. సో ఇదే నాకు, నేను కోరుకున్న రోజు, ఇంకా ఫ్యూచర్లో కూడా రావాలని కోరుకుంటున్నాను. తొలి నవలతోనే పదాల గారడీ చేసి పాఠకుల ప్రశంసలు అందుకున్నాడు యువరచయిత. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ మాతృభాషపై మక్కువతో ఖాళీ సమయంలో కలాన్ని కదిలించాడు. అక్షరాలకు ఆయువు పోస్తూ అమ్మ డైరీలో కొన్ని పేజీలు పుస్తకాన్ని పాఠకుల మదిలో అచ్చువేయించాడు.